అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. నిన్న ఢిల్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో దాని మీద దుమారం లేగుతుంది. దానికి సంబంధించి వైసీపీ ఎందుకు ఓడిపోయిందో తెలియటం లేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు, ధర్మవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కేతి రెడ్డి ఎలా ఓడిపోయాడో ఆశ్చర్యం కలిగించిందంట ఆయన చెప్పిన మాటల మీద టీడీపీ నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి కౌంటర్స్ వస్తున్నాయి. నిజంగా చూసుకున్నట్టయితే కేటీఆర్ కి సంబంధించి ఇప్పుడే కాదు, ఆయన చేసిన ట్విట్టర్ వేదికగా చేసిన కొన్ని ఒక పోస్ట్ అవ్వచ్చు, ఎలక్షన్స్ ముందు 2023 ఎలక్షన్స్ ముందే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసింది ఆ ట్విట్ అంటూ చాలా మంది కూడా మొన్నటి నుంచి సోషల్ మీడియాకి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. ఇలా ప్రతిసారి కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నాడో తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు కేటీఆర్ కి ఇబ్బంది కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే నిన్న ఢిల్లీ వేదికగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్తూ ఉండగా ఆయన మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్స్ వేదికగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ దీని మీద సెటైర్లు వేశారు. నిజంగా ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు, కేటీఆర్ ని ఏ విధంగా కౌంటర్ చేశారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఒక్కసారి సోమిరెడ్డి ట్విట్టర్ ని ఒకసారి మనం చూస్తే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, బీఆర్ఎస్ పార్టీ పాలనలో తండ్రి ఫామ్ హౌస్ కి కొడుకు కలెక్షన్ల హౌస్ కు పరిమితమయ్యారు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ళ కింద పడేసి తొక్కిన, మీ సొంత చెల్లెడు కవిత జైల్లో మగ్గుతున్న మీలో అహంకారం తగ్గకపోవటం ఆశ్చర్యంగా ఉంది. ఎంత హీట్ పెంచే విధంగా ఉన్నాయి అంటే, ఎవరైతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాళ్ళ కిందేసి తొక్కారు అయినా కానీ మీకు బుద్ధి రాలేదు, మీ చెల్లెలు జైల్లో ఉన్నా కానీ మీరు ఇంకా అదే అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా మాట్లాడారు. ఈ అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా భావించడంతో మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది, ఆ పొగరుతోనే ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని కోరుకున్నారు, జగన్ లాంటి నియంత చేతిలో ఏపీ మరో 5 ఏళ్ళు నలిగిపోవాలని ఆశించారు, అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే గుణపాఠం చెప్పారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో జైలుకి పంపినప్పుడు మీరు వ్యంగ్యంగా పెట్టిన ట్విట్టే మీ కొంప ముంచింది, గుర్తుంచుకోండి కేటీఆర్. ఇది ఆయన ఒక ఎక్స్ వేదిగా ఆయన పెట్టిన ట్విట్ సారాంశం. నిజంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు, అక్రమ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు ఆయన పెట్టిన ట్విట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీని స్మాష్ చేసింది తెలంగాణలోని, ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఆయన చేసిన వ్యాఖ్యలు, ఏదైనా చేసుకోవాలనుకుంటే రాజమండ్రిలో చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, విజయవాడలో అంటూ ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా ఎలక్షన్స్ లో 2023లో బీఆర్ఎస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయినా కానీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కూడా సేమ్ కేటీఆర్ అంటూ మారలేదని చెప్పొచ్చు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టీడీపీ నుంచి కౌంటర్ వినిపిస్తున్నాయి. దాంతోపాటు వై సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా ఆల్మోస్ట్ ఇదే ఎక్స్ వేదికగా ఆయన కౌంటర్ చేశారు. ఒక్కసారి ఆ కౌంటర్ ని ఏం చేస్తారని చూద్దాం. ఆయన చేసిన కౌంటర్ ఒకసారి చూసుకున్నట్టయితే, సత్యకుమార్ యాదవ్ ఆయన మాట్లాడిన మాటలు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నాడంటూ ఆయన ట్విట్ చేశాడు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ అసైన్డ్ ప్రైవేటు ప్రజల ఆస్తులను ఆక్రమించాడు, చివరికి చెరువుల్ని కొండల్ని కూడా కబలించాడు. ఆయన ట్విట్ లో ఒక భాగం మాత్రమేది, ఎందుకంటే ధరణి వేదికగా ఏదైతే ధరణికి సంబంధించి ధరణి పోర్టల్ ద్వారా వందలాది ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో వందలాది ఎకరాలను దోచేసింది, అలాగే ఎవరైతే కేతి రెడ్డి ఉన్నాడో ఆయన కూడా గుడ్ మార్నింగ్ పేరుతో ఆయన అసైన్డ్ అండ్ ప్రైవేటు, దాంతోపాటు ప్రజల ఆస్తులను కూడా కబళించాడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తు వచ్చేది కబ్జా కలెక్షన్ కరప్షన్ కమిషన్లే అంటూ ఘాటుగా కూడా ఆయన రిప్లై ఇచ్చాడని చెప్పొచ్చు. ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెప్తారు, మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసేందుకు ట్విట్టర్ లో సంవత్సరం క్రితం నన్ను బ్లాక్ చేశారు, మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు, మీ అవినీతి అహంకారం అసమర్థతే
మిమ్మల్ని మీ ప్రియమిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒక్కొక్కరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ, నిజంగా అంటే ఒకే జాతి పక్షులు మీరు భూబకాసూరులు అంటూ, మీరు ఏదైతే ధర్ని పోర్టల్ పెట్టుకొని తెలంగాణలో ప్రజల భూముల్ని ఆక్రమించారో అదే విధంగా అక్కడ కూడా కేతిరెడ్డి కూడా ప్రజల భూముల్ని, ప్రజలు ప్రభుత్వ అసైన్డ్ భూములు మొత్తాన్ని కూడా లాక్కున్నాడు. అందుకే జగన్ ని కేతిరెడ్డిని మిమ్మల్ని కూడా ప్రజలు మూలన కూర్చోబెట్టుకారు అంటూ ఆయన ఘాటుగా స్పందించిన పరిస్థితి. నిజంగా ఇది ఇక్కడతో ఆగుతుందా లేదా అనేది కూడా మనకి ఇప్పుడైతే లేదు. ఎందుకంటే నిన్న కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఈ రోజు నుంచి అటాక్ స్టార్ట్ అయింది. ఎవరైతే జ్యోత్స్నా గారు, టీడీపీ జ్యోత్స్నా గారు, ఆయన ఆవిడ కూడా మాట్లాడిన పరిస్థితి, ట్విట్టర్ వేదికగా కౌంటర్ చేసిన పరిస్థితి. కేటీఆర్ కి కౌంటర్లు మాత్రం కౌంటర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ట్విట్టర్ వార్ ఇక్కడతో ఆగుతుందా, కేటీఆర్ దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. నిజంగా చూసుకున్నట్టయితే తెలంగాణకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ మంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఏదైతే ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ, ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేని పరిస్థితి. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, బీజేపీలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒకవైపు చూస్తే కవిత జైల్లో ఉన్నారు, కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ కి పరిమితమైన పరిస్థితి, పార్టీని తీసుకెళ్లాల్సిన కేటీఆర్ ఇలా పక్క రాష్ట్ర రాజకీయాల మీద కెలుక్కొని కొట్టించుకుంటున్నాడు, తిట్టించుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో. నిజంగా కేటీఆర్ అవ్వచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి ఎలా జవసత్తాలు ఇవ్వాలి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది కేటీఆర్ గారు. కానీ ఇలాగా పక్క స్టేట్ కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి దాని మీద మీరు పోక్ చేస్తూ చంద్రబాబు నాయుడు మీద ఏదైతే ఉన్న కోపాన్ని మీరు ఈ విధంగా వెళ్ళగొక్కుతుంటే మాత్రం వాళ్ళు ఆగే పరిస్థితి మాత్రం లేదు. ట్విట్టర్ వేదిక అవ్వచ్చు, లేకపోతే మీడియా వేదికగా వాళ్ళు దీని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. నిజంగా ఇప్పుడు ఈ ట్విట్టర్ వార్ ఏదైతే ఉందో, ఎక్స్ వార్ ఎక్కడితో ఆగుతుందా, దీని మీద కేటీఆర్ ఏం మాట్లాడతాడు, బీఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడుతుంది, దాంతోపాటు ఇప్పుడే అక్కడ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఏదైతే సంబంధాలు మెరుగుపరచుకోవటం, వీటి మధ్య విభజన హామీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇద్దరు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాలి అన్న దాని మీదే దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి మొన్ననే మాట్లాడుకున్న పరిస్థితి, దానికి సంబంధించే ఇప్పుడు జరుగుతున్న మధ్య ఇలాంటి ఒక వార్, ఎక్స్ వార్ జరగటం అనేది నిజంగా ఈ పరిస్థితుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, దీనికి సంబంధించి ఏ విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం బాగానే ఉన్నా కానీ ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ద్వారంలో వెళ్తుంది అనేది తెలుస్తుంది. దాని మీద దాని ద్వారా సెంటిమెంట్ ని రగిల్చి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ జెండాలు అవ్వచ్చు, దాంతోపాటు స్వాగతాలు పలికారు చాలా మంది టీడీపీ నాయకులు. బట్ టీడీపీ పార్టీ ఇక్కడికి ఎందుకు వస్తుంది, టీడీపీ పార్టీకి తెలంగాణలో పని ఏంటి చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇట్లా మాట్లాడటం, ఇప్పుడు కేటీఆర్ మాట్లాడారు, ఇలా మాట్లాడడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ని రగిల్చి మరొకసారి తెలంగాణ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి దాంతోపాటు టీడీపీ అండ్ మిగతా ఏదైతే పార్టీలు ఏదైతే ఉన్నాయో మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ ట్విట్టర్ వార్, ఎక్స్ వార్ ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది అనేది తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే.